ఆధ్యాత్మిక పరిమళం రెండో రోజు గుబాళించింది. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ ఆధ్యాత్మిక మహాసభలు సందడిగా సాగుతున్నాయి. మనమంతా ఒకటేనంటూ మేటి గురువులు మానవాళికి బోధించారు, కర్తవ్య బోధ చేశారు. ఆ విశేషాలపై స్పెషల్ రిపోర్ట్. సర్వే జనా సుఖినో భవంతు అనే నినాదంతో ప్రారంభమైన ప్రపంచ ఆధ్యాత్మిక సదస్సు అందరినీ విశేషంగా అలరిస్తోంది. ఆధ్యాత్మికత, మానసిక ఆరోగ్యం అనే అంశం ప్రాధాన్యతను ఆధ్యాత్మిక గురువులు ఎన్వి రఘురాం, పాప్నేరు పేరన్ తమదైన శైలిలో వివరించారు. ఏదైనా పనిచేసే సమయంలో విచక్షణ, విలువలు పాటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు తమ ప్రవర్తనలో మార్పులు చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. సమస్యల గురించి ఆలోచించకుండా జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. The only way to transcend the duality of ourself, the conflict that I have with me, myself, I, me, you, us, them, whatever, that conflict, that divisionism, that divisiveness, that is the only conflict that the human person really has. And in order to transcend it, not get rid of it, simply transcend it, we must embrace our flaws. ఆధ్యాత్మికత, దాని వల్ల కలిగే లాభం అనే అంశంపై జరిగిన సదస్సు అందరినీ ఆలోచింపజేసింది. మాటల ద్వారానే ప్రచారం సాగించి ఏదైనా సాధించవచ్చని, ఆలోచనలో స్పష్టత, గురి ఉంటే ఏదైనా సాధ్యమేనని యోగా గురువులు తెలిపారు. ఎదుటివారిలో చైతన్యం కలిగించే విధంగా మాట్లాడడం ద్వారా విజయాలు తథ్యమని తెలిపారు. మనసు పెట్టి ముందుకు వెడితే ప్రతి సమస్యను ఛేదించవచ్చని సూచించారు. మరికొందరు విదేశీ ఆధ్యాత్మిక గురువులు చేసిన ప్రసంగాలు మహాసభలకొచ్చిన వాళ్లను కట్టిపడేశాయి. పేరుతో నిర్వహించిన కీర్తనలు, తబల, సితార వాయిద్య కార్యక్రమం అందరినీ ఎంతగానో అలరించింది. శివాయ నమః ఓం నమః.